ప్రజా సంక్షేమం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయం తమకు అందుబాటులో ఉండేలా కట్టాలని పలువురు గిరిజనులు ధర్నా చేపట్టారు. విశాఖపట్నం జిల్లా అరకులోయ మండలంలోని మడగడ్డ పంచాయతీ సెగ్మెంటు 2 పరిధిలో వచ్చే వంతమూరు మోడల్ కాలనీలో సచివాలయం నిర్మించాలని కుర్దగూడ, పకునగూడ, మొత్సగూడ, గంగగుడి సహా పలు గ్రామాలకు చెందిన గిరిజనులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు మాట్లాడారు. ఇదే విషయమై ఎంపీడీఓ జిల్లా కలెక్టర్ను కూడా కలవడం జరిగిందని తెలిపారు. తమ పంచాయతీ పరిధిలోకి వచ్చే మడగడ్డ సెగ్మెంటు 2 పరిధిలో 14 గ్రామాలున్నాయని అన్నారు. గ్రామ సచివాలయం అందరికీ అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గిరిజనులు హెచ్చరించారు. మాది గంగుడి గ్రామం. మేము ఈరోజు సచివాలయం కోసం ఈరోజు మీడియా దగ్గరికి వచ్చి మా బాధలు చెప్పుకోవడానికి జరుగుతుంది. మా బాధలు ఏంటంటే అండి, మాకు జనాలకి అనుకూలమైన ప్లేస్లో, జనాలకి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో మాకు సచివాలయం అనేది కట్టిస్తే ప్రజలకి అనుకూలంగా ఉంటుంది, అందరికీ బాధ లేకుండా అన్ని సమస్యలు మాకు తీరుతాయని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మాకు వంతుమూరు మోడల్ కాలనీ గ్రామంలో మాకు సచివాలయం కావాలని అన్నప్పుడు అన్నింటిలో మాకు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. కిందన ఒక 8 ఊర్లు ఉంటాయి సార్, పైన ఒక 3 ఊర్లే ఉంటాయి. ఆ పైన ఒక 3 ఊర్లు ఉన్న దగ్గర సచివాలయాన్ని ప్రారంభించారు. ఇక్కడ 8 విలేజ్లు బయట ఉండిపోయి ఉన్నాయి సార్. అక్కడికి వెళ్ళాలంటే దాదాపు 8 నుండి 9 కిలోమీటర్లు వస్తుంది సార్. బళ్ళేం ఉండవండి. ఇప్పుడు ఎవరైనా బండి ఉన్న వాళ్ళైతే వెళ్ళి అన్ని పనులు చేయించుకోగలరు సార్? ఇక్కడ ఎవరికి బళ్ళు ఉండవు సార్. నడుచుకుంటూ వెళ్ళి చేయాలంటే 8-9 కిలోమీటర్లు ముసలోళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలతో ఏమైనా పనులు ఉంటే వెళ్ళి చేయించుకోవాలన్న ఇబ్బంది సార్.